నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. ప్రపంచ మధుమేహ దినోత్సవం ఎప్పుడు? నవంబర్ 14వ తేదీని ప్రపంచ మధుమేహ దినోత్సవంగా జరుపుకుంటారు. ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏటా ఈ రోజున మధుమేహంపై అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇక మొదటిది, ప్రధాని మోదీకి డొమినికా అత్యున్నత పురస్కారం. ప్రధాని మోదీని తమ దేశ అత్యున్నత పురస్కారమైన ద డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్తో గౌరవించనున్నట్లు డొమినికా ప్రకటించింది. కరోనా సమయంలో తమ దేశానికి అండగా నిలిచి చేసిన కృషికి గుర్తుగా ఈ పురస్కారంతో మోదీని గౌరవించనుంది. ఈ నెలలో జరిగే ఇండియా కారికామ్ సమ్మిట్ సందర్భంగా ఈ పురస్కారాన్ని ప్రధాని మోదీకి ప్రదానం చేయనున్నారు. ఇక రెండవది, ఫిజీ అధ్యక్షుడిగా రతు నైకమా లలాబలావు. ఫిజీ దేశ నూతన అధ్యక్షుడిగా రతు నైకమా లలాబలావు బాధ్యతలు చేపట్టారు. 3 ఏళ్లపాటు ఆయన అధ్యక్షుడిగా సేవలను అందించనున్నారు. గతంలో పార్లమెంటు స్పీకర్గా సేవలను అందించిన నైకమా అక్టోబర్లో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలుపొందారు. ఇక మూడవది, సీ విగిల్ 24 నేవీ సిద్ధం. భారతీయ నేవీ మరోసారి దేశవ్యాప్తంగా కోస్టల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ నిర్వహించేందుకు సిద్ధమైంది. సీ విగిల్ 24 పేరుతో ఈ ప్రోగ్రాం 4వ ఎడిషన్ను నవంబర్ 20-21 తేదీల్లో నేవీ నిర్వహించనుంది. స్టేట్ మెరైన్ పోలీస్, కోస్ట్ గార్డ్, కస్టమ్స్, ఫిషరీస్తో పాటు పలు ఏజెన్సీలు ఈ విన్యాసాల్లో భాగం కానున్నాయి. ఇక నాలుగవది, బ్రెజిల్ వేదికగా G20 Summit 2024. బ్రెజిల్ ఈసారి G20 సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుంది. బ్రెజిల్లోని ప్రముఖ పర్యాటక ప్రదేశమైన రియో డి జనీరోలో ఈ సదస్సు జరగనుంది. కాగా గత ఏడాది G20 సదస్సుకు భారత్ ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఐదవది, ఇండియన్ ఆయిల్ నూతన చైర్మన్గా అరవిందర్ సింగ్ సాన్హి. ఇండియన్ ఆయిల్ సంస్థ కొత్త చైర్మన్గా అరవిందర్ సింగ్ సాన్హి నియమితులయ్యారు. ప్రస్తుతం చైర్మన్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఇండియన్ ఆయిల్ డైరెక్టర్ వి సతీష్ కుమార్ స్థానంలో అశ్విందర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, 18వ ప్రవాసీ భారతీయ దివస్ ఏ రాష్ట్రంలో జరగనుంది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.